అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి ఓటమి ఖాయమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోతుందనే భయంతో మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈసారి తప్పకుండా హుజూర్నగర్లో గులాబీ జెండా ఎగురుతుందంటున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాజకీయ పక్షాలు కావచ్చు, అందరి దృష్టి కూడా హుజూర్నగర్ పైన ఉంది. అయితే తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాజకీయ పక్షాలు కావచ్చు, అందరి దృష్టి కూడా హుజూర్నగర్ పైన ఉంది. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నికలు వేసుకుని సార్ తప్పకుండా గెలవాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే ప్రణాళిక సిద్ధించారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఉప ఎన్నికలు విధంగా ఈ ఉప ఎన్నికలు హుజూర్నగర్ ప్రజల్లో ఉన్న ఏకైక నిర్ణయం, మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మన ఉపయోగం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి ఉపయోగం అవుతుంది. మరి మనం ఇంకా ఉత్తమ్ కుటుంబం గురించి పనిచేద్దామా, మన కొరకు మనం పనిచేసుకుందామా అన్న చర్చ ఇవన్న హుజూర్నగర్ చేసుకుంటున్నాం. ఆ చర్చ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. ఆ చర్చ చేసి దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన ప్రకారమే కనుక ప్రజలు గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలవడం కాదు. ఇవాళ అదే జరుగుతుంది కాబట్టి టీఆర్ఎస్ ఎన్నిక ఇప్పుడు కానీ ఇదే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్న భయంతో ఇటు అధికార దుర్వినియోగం కావచ్చు. దాదాపు ఒక 180 మంది అధికారాన్ని ఉపయోగించే అవకాశం మాకు లేదు. ప్రజలు మాత్రం ఉన్నాక మాకున్న ప్రజలందరినీ ఓట్లు తెచ్చుకుంటేనే మాకు సార్ అధికారం అవసరం మాకు రాలేదు. గతంలో ఎన్నడూ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఏమీ లేక మాట్లాడడానికి చెప్పుకోవడానికి లేక ఓటమి ఖాయమైందన్న భయంతో నారా చేస్తున్నాడు తప్ప ఏ ఒక్కరోజు కానీ ఈ అధికారి ఎన్నికల అధికారి ఎన్నికల్లో అక్రమం చేసేయండు లేదా నిబంధనలకు విరుద్ధంగా ఈ పని చేసేయండు ఓట్లు టీఆర్ఎస్ వాడేటట్టు చేసేయండు ఎక్కడ ఒక్కటి స్పష్టత లేదు. అదే గత 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి నియంత్రణ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కానీ ఒప్పుకుమారు అదే మాట ప్రజలు అడుగుతున్నారు. 6 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఏ ఒక్కరోజు ఒక జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కాలేదు, ఏ ఒక్కరోజు మంత్రి గారు నిర్వహించే సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు, జిల్లా అధికారుల దృష్టికి అనే విషయాలు తీసుకురాలేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ఈ నియోజకవర్గం ఉన్న సమస్యల పరిష్కారం కొరకు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చింది లేదు, మంత్రి గారు నా దృష్టి తీసుకొచ్చింది లేదు. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారు 6 ఏళ్ళుగా నువ్వు ఏం చేసావు, ఇవాళ ఎందుకు మళ్ళీ నీకు మనం ఏం పడేయాలి కాంగ్రెస్ పార్టీ. ఆ మాట ఆయన ప్రజలు అడుగుతున్నారు, ఆయన ఇంకోరి మీద మాట్లాడు సార్. మరి ఆ మాటే భయపెట్టిస్తాం. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలి? హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకి మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకునే అవకాశం వచ్చింది, ఈ నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం వచ్చింది. అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధిలో వేగం పెరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి సైదరిని గెలుపుకుంటాను. యువకుడు, స్థానికుడు, 24 గంటలు ఇళ్లలో ఉండేవాడు, మీకు అందుబాటులో ఉండేవాడు, ఏ క్షణాలైనా ఏ రాత్రి అయినా మంత్రులుగా మా దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలకు కొట్లాడి వాటి పరిష్కారం పనిచేసేవాడు కాబట్టి సైదరిని గెలిపించుకుంటేనే తప్పకుండా జరుగుతుంది. ప్రజలు కూడా ఆ వైపు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిస్తే కేవలం తనకే ఉపయోగం జరుగుతుందని, అదే సైరెడ్డి గెలిపించినట్టయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి కంకణం కట్టుకుందని, హుజూర్నగర్ ప్రజల తలరాతను మారుస్తామని, రానున్న ఎన్నికల్లో హుజూర్నగర్లో గులాబీ జెండా తప్పకుండా ఎగరవుతుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం